రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేవెళ్ళ రాక ఘన స్వాగతం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండల కేంద్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి గారికి పార్టీ కార్యకర్తలు నాయకులు చేవెళ్ళలో ఘనంగా స్వాగతం పలికారు. డివిజన్ పరిధిలోని చేవెళ్ళ షాబాద్ శంకర్పల్లి మొయినాబాద్ మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొదటిసారిగా చేవెళ్ళకు వచ్చిన బండి సంజయ్ కి ఘనంగా ఆహ్వానం పలికారు. చేవెళ్ళ బస్టాండ్ ముందు పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సమస్యలను పక్కన పెట్టి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. సర్కార్ వైఫల్యాలను ప్రజల మధ్య ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో భాజపా రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుందని గోల్కొండ కోటపై జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల భాష, జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, నాయకులు కంజర్ల ప్రకాష్, జంగారెడ్డి, అత్తల్లి విట్టల్రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి, ఆంజనేయులు గౌడ్, అత్లిట్ల శ్రీనివాస్, అల్లాడ శ్రీనివాసరెడ్డి, అత్తల్లి అనంతరెడ్డి, కొంచెం శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రవీణ్, ఎనికేపల్లి సర్పంచ్ రాధా సుధాకర్ రెడ్డి, కాందావాడ ఉప సర్పంచ్ కృష్ణగౌడ్, వెంకట్రామరెడ్డి, సురేందర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పత్తి సత్యనారాయణ, చీర శ్రీనివాస్ గౌడ్, అల్లాడ శ్రీనివాస్ రెడ్డి, జి వెంకటరెడ్డి, సామరంగారెడ్డి, దేవుని శార్వలింగం, రాములు గౌడ్ పాల్గొన్నారు.